शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्याये सर्वविघ्नोपशान्तये। మనసే లేని ఆ దేవుడు ఒక్కసారైనా మనిషి అయ్యుంటే బాగుండేదేమో. నా బాధ కొంచెమైనా తెలిసేది. నిన్ను దూరం చేసిన గడి నుంచి ప్రతి క్షణము చాలా భారంగా ఉంది. నువ్వు లేని ఈ ప్రపంచాన బ్రతుకునిచ్చే శ్వాస కూడా బరువుగా అనిపిస్తుంది. నాకు దూరమై నువ్వు ఎలా ఉన్నావో నాకు తెలియదు. నీకు దూరమైన నేను మాత్రం చాలా కష్టంగా జీవిస్తున్నా. నా అందమైన జీవితం, నా కళల ప్రపంచం నీతోనే మొదలైంది. ఆ కళల ప్రపంచం, అందమైన జీవితం నీకోసమే ముగుస్తుంది. కళ్ళ ముందు మెదిలే ఈ చివరి క్షణాల్లో క్షణమైనా నిన్ను వదిలి ఉండలేను నేను. క్షణమైనా నిన్ను చూడకుండా ఉండలేను నేను. ఇకపై భూమిపై క్షణం కూడా ఉండలేను. అందుకే నీకోసం వచ్చేస్తున్నాను. ఏంది పే, సూసైడ్ అంటే ప్రతి ఒక్కరికి సరదాగా ఉండదే. అది ఏమైనా ఫస్ట్ నైటా? అంత తొందర పడుతుండారే. ఎందుకు సార్ నన్ను కాపాడారు? కనీసం నా చావును కూడా నన్ను ప్రశాంతంగా చావనివ్వరా? అది కాదు బి, అసలు ఎందుకు చావాలనుకుంటున్నావు నువ్వు? ఏం కష్టం వచ్చింది నీకు చెప్పు. ప్రపంచంలో 700 కోట్ల మంది జనాభా ఉంటే అందులో 90% మంది మధ్యతరగతిగానే బతుకుతున్నారు. ప్రతి మధ్యతరగతి బతుకులో ఒక వ్యక్తి విలన్గా ఉంటాడు. చివరికి అతనే ఆ కుటుంబానికి హీరోగా నిలుస్తాడు. తను ఏ స్థాయిలో ఉన్నా, ఏ స్తోమతలో ఉన్నా, ఆ కుటుంబం ఆపద సమయంలో ఉన్నప్పుడు తను ఒక సైనికుడిలా, వెన్నుచూపన వీరుడిలా ఆ కుటుంబ బాధ్యతలన్నీ తన భుజాన వేసుకుని తన ఆరోగ్యాన్ని కూడా లెక్క చేయకుండా కుటుంబం కోసం అండగా నిలబడతాడు. చూడు, మూర్తి ఎక్కడికి పోయిచ్చావు? కూరగాయలు పోయిచ్చానరా. ఏం చాలా దీర్ఘంగా ఆలోచించబోతున్నావే? ఏం లేదురా రావు, నా కొడుకు గురించి నా ఆలోచన అంతా. ఎంసెట్లో మంచి ర్యాంక్ వచ్చాదనుకున్నా, అది జరగలేదు. అయితే నా స్తోమతకు మించి లెక్క కట్టి మంచి కాలేజీలో జాయిన్ చేయించిన. ఈరోజు మొదటి రోజు పోతున్నాడు. వాని గురించి, వాని భవిష్యత్తు గురించి నా ఆలోచన అంతా. ఏంది మూర్తి, మరీ పాత వాళ్ళు ఆలోచిస్తాండవే? ఈ రోజుల్లో పిల్లలు టెక్నాలజీని అరిచేతుల్లో పెట్టుకొని సాధిస్తూ ఉన్నారు. వాని గురించి ఎక్కువ బెంగ పెట్టుకోవద్దు, వాడు చాలా గొప్పవాడవుతాడు. సరేనా, జాగ్రత్త పోరా, లేదంటే వదిలిపెట్టమంటావా? వద్దు, నువ్వు ఏదో పని మీద పోతున్నట్టున్నావు, దగ్గరే కదా, నడుచుకుంటూ పోతాలే. సరే, నేను పొలం వరకు పోయచ్చా? సరే పోపో.
నేలా కట్టి మురిసిపోయే మా పల్లెటూరి పొత్తు సూర్యుడి తిడకమల్లే తిత్తి కలకలలాడే మా ఊరు. మనుషులలో భేదం లేదాయే, పలకరింపులలో ప్రేమాయే, మంచితనమే మనసులో నింపి వరసలు కలిపే మా ఊరి జనమే. ఏనా ఇంకా రెడీ కాలే? ఫస్ట్ రోజే కాలేజీకి లేట్ పోతే అనుకుంటున్నావు? పోతానలే, నువ్వు పో. ఏనా ఫస్ట్ రోజు కాలేజ్ ఎట్లా జరిగింది? బాగుందినన్నా, ఫస్ట్ డే కదా, ఫ్రెండ్స్ అందరినీ ఇంట్రడ్యూస్ చేసుకున్నా. మొత్తానికి మొదటి రోజు అలా జరిగిపోయిందంటావు అయితే. అవునన్నా. సరే కాలేజ్ చేతులు కడుక్కోండి బాబు, పోయిందు. సరే చాయ్. Yes sir. Hey daddy. हाँ बेटा. I came with my friends out. Okay. Send me 5000 amount please. अभी भी जा रहा हूँ. Okay. Love you daddy. Take care. Hey, नू कोड़ फोन जिस मिनान डबल हो रहा. ची. उड़ा नू उड़ा. Bro, वर्दी रु फोन है सर गले. नू वन डबल हो. Crazy bro. Hey, आप रा पद्धत वाड़ा दर्जन निको. इंद्रा नू. రే నుండ్రా, చూడు అఖిల్, నీలాగా నా దగ్గర మంచి మొబైల్ మంచి బైక్ లేకపోవచ్చు, కానీ ఏదో ఒక రోజు మంచి పొజిషన్ పోయి నేను తీసి చూపిస్తా, గుర్తుపెట్టుకో. వార్తేంద్ర మాట్లాడేది లేపదాం. ఏనన్న విష్ణు, ఏమైంది, ఎందుకు అంత కోపంగా ఉన్నావు? జీవితంలో ఎప్పుడు లేనిది, ఫస్ట్ టైం. దీనివల్ల, కేవలం దీనివల్ల నా ఫ్రెండ్స్ ముందు నుంచి చీపోయినా. ఏమైందన్న విష్ణు, ఎందుకు కోపంగా ఉన్నావు? దీని అసలు ఫోన్ అంటారా? నా ఫ్రెండ్స్లో ఒక్కొక్కటి యాపిల్ అని ఆండ్రాయిడ్ అని రకరకాల ఫోన్లు వాడుతూ ఉంటే, ఇదో నేను మాత్రం ఈ యాపిల్ ఫోన్ వాడతాను. ఇది నా బతుకు. ఛే, అది కాదు నాన్న. ఏందది కాదు? మా ఫ్రెండ్స్ బయటికి పోతారని చెప్తే ఫోన్ పిల్ల చిటికలో వేస్తారు నాన్న లెక్క. నువ్వు నావు ఎందుకు? ఎప్పుడు చూసినా మళ్ళీ తీసుకుందాంలే, తర్వాత తీసుకోండి, ఎప్పుడు వాయిదాలేసి అంటావు. మన మిడిల్ క్లాసే కావచ్చు, మరీ సెల్లు తీసుకోలేనంత మిడిల్ క్లాస్ అయితే కాదు కదా నాన్న. ఏందో ఈ జీవితం. Hi dude. Hi, what's up dude? What's up? Hi mama. Hi. Re mama, bike bale undira, ok round isthava? Hey, do you know what is the cost of that bike? Daniki emana aithe nu kaadu kada, mintlo vallu kuda repair cheppileru. Aapanra meeru mee sodi mari over ga maartunnaru, em padichukodra, venni maamule gaani odile.
డబ్బులు ఉండొచ్చు కానీ మరి అంత గుద్దబ్బులు కొనకూడదురా. చూస్తా ఉండు, ఏదో ఒక రోజు దానిమ్మలాంటి బ్యాగ్ తీసి వాళ్ళకి సమాధానం చెప్తా. సర్లే కానీ మళ్ళీ చెప్తే కానీ పా, లేట్ అయిందనుకో ఇంటికి వెళ్ళాక మా నాన్న నాకు సమాధానం చెప్తాడు. తింటానా? బాగా తిను, మూడు ఉప్పుట్లు తిని నీ సంతోషాన్ని చూసుకో. నా సంతోషంతో నీకేం పనిలే. ఏమైంది నాన్న? మా ఫ్రెండ్ ఒకటి బండి కొనింటే ఒక్క రౌండ్ ఇరంటే దానికి అనేది 300,000 రా. దానికి ఏమన్నా అయితే నువ్వు కాదు కదా, మీ ఆయన కూడా కట్టలేడన్నాడు. నేనేమన్నా అడిగితే మళ్ళా కొందాం తర్వాత కొందాం. అదే ఊర్లోకైతే షిరుడీలు పెట్టి వాళ్ళ అప్పులు నేను ఎత్తి మీద తీసుకొని వాళ్ళ అప్పులు నువ్వు కడతావు. కనీసం కన్న కొడుకు కోసం ఏం చేయలేను నిన్ను. నాన్నని పిలవాలన్నా చిరాకేస్తుంది. కడుపు నిండా తిని కంటి నిండా నిద్రపో. అయినా నా సంతోషంతో నీకేం పనిలే. చోటున ముందు శంఖం ఉందినట్టుంది నా పరిస్థితి. తిను, కడుపు నిండా తిను. ఎవరెట్లా పోతే నీకేం పనిలే. నా సాధ్యంతో నిండా వస్తా. ముడుపుట్ల తిని నీ సంతోషాన్ని చూసుకో. నా సంతోషంతో నీకేం పనిలే. అదే ఊర్లోకి అయితే వాళ్ళ అప్పులు నేను ఎత్తి మీద తీసుకొని వాళ్ళ అప్పులు నువ్వు కడతావు. కనీసం కన్న కొడుకు కోసం ఏం చేయలేదు నిన్ను. నాన్నని పిలవాలన్నా చిరాకేస్తా. ఎనిమిదైందా? రోజు 6 గంటలకు కదా నాన్న లేపేది. రోజు 6కి లేపుతావు కదా, ఏమి ఈరోజు 8 అని లేపలేదే. ఏమి ఇంకా లేకుండా రాత్రి అని దానికి ఫీల్ అయినవా? నేను అడిగేది మామూలే, నువ్వు తీపికపోవడం మామూలే. సర్లే కానీ కాలేజ్ టైం ఏంది, లేదు టిఫిన్ చేయి. ఏమి ఇంకా లేకుండా ఇప్పుడే కాలేజీకి లేట్ అయింది, లేచి టిఫిన్ చేయి. నేను ఇంత బాగుతున్నా కనీసం పట్టించుకుంటా పట్టించుకోవట్లేదు. వినపడుతున్నానా నానా? నానా 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 నానా, భయం వేస్తుంది లే నానా నానా. విష్ణు, నాకు చాలా రోజులుగా ఛాతిలో నొప్పి వస్తుందిరా. నేను నీకు చెప్దాం అనుకున్నా కానీ ఎక్కడ భయపడతావో బాధపడతావో అని చెప్పలేకపోయానా. ఒకవేళ నాకు ఏమన్నా అయితే నీ భవిష్యత్ ఏంటి, నేను ఎవరు చూసుకుంటారని భయం వేసిందిరా. నీకోసం ఎల్ఐసిలో అమౌంట్ కడుతున్నాను, ఇన్సూరెన్స్ పాలసీలు వేస్తున్నాను, నీ పేరు మీద బ్యాంకులో కొంత అమౌంట్ ఫిక్స్డ్ డిపాజిట్ చేశాను. నేను చనిపోయినా నువ్వు రోడ్డు మీదకి రాకూడదురా నాన్న విష్ణు. నువ్వు అడిగింది ఏది నేను చేయలేకపోయానన్న, నన్ను క్షమించరా. ఇట్లు నీ అసమర్థ తండ్రి. ఎలా జరిగిందిరా? ఇంకేం పో, నువ్వు అనుకున్నదే జరిగింది. ఇన్ని రోజులు వాడే నీ గడ్డం అనుకున్నావు, ఇప్పుడు వాడే లేడు. నీ ఇష్టం వచ్చినట్టు తిరుగు, లగ్జరీ లైఫ్ బ్రతుకు. ఇక నీ గడ్డం వచ్చే ఆ నాన్నే లేడిక. కానీ ఒకటి చెప్తా గుర్తుపెట్టుకోరా, సంతోషం అంటే డబ్బుతోనో డబ్బులున్నోళ్ళతోనో తిరగడం కాదురా. ఏమీ లేనప్పుడు తన ఆరోగ్యాన్ని కూడా లెక్క చేయకుండా
నీకోసం అన్నీ సమకూర్చిపోయాడే, వాడితో ఉండడం రా సంతోషం అంటే. ఇప్పుడు వాడే లేడు, నీకు అడ్డూ లేదు, నీకు ఇష్టం వచ్చిన లగ్జరీలే బ్రతుకు. నీకు కావలసిన బండి కొనుక్కో, కావలసిన తిండి తిను, కావలసిన ఫోన్ కొనుక్కో, కావలసిన ఫ్రెండ్స్తో తిరుగు, ఎంజాయ్. నీకు అడ్డమే లేదు. కానీ ఒకటి చెప్తా గుర్తుపెట్టుకో, నీ దగ్గర ఉన్న డబ్బుతో ప్రపంచంలో దేన్నైనా కొనొచ్చేమో, కానీ పోయిన మీ నాన్నని మాత్రం వెనక్కి తీసుకురాలేవురా. వెలుగు చీకటిలోన తోడై నిలిచే నాన్న, వదిలేసావా నన్ను ఎడబాటున, కసిరే వేదనలోన మసిలే ధైర్యం లేని పసివాణ్ణేలే ఇంకా ఎదమాటున. మదిలో ఎంతో దిగులే ఉన్నా, నవ్వుతూ నన్నే పెంచావు నాన్న. కరిగే మైనము నువ్వవుతున్నా, నిసిలో వెలుగై నడిపావు నాన్న. వెలుగు చీకటిలోన తోడై నిలిచి నాన్న, వదిలేసావా నన్ను ఎడబాటున, కసిరే వేదనలోన మసిలే ధైర్యం లేని పసివాణ్ణేలే ఇంకా ఎదమాటున. ఏంట్రా విష్ణు ఇలా అయిపోయావు? మీ నాన్న నీ గురించి ఎన్నో కలలు కన్నాడురా, బాగా చదివించుకోవాలి, పెద్ద ఇంజనీర్ చేయాలని. కానీ నువ్వు చూస్తే ఏంట్రా ఇలా అయిపోయావు? మీ నాన్నకి చిన్నప్పుడే పెళ్ళయిందిరా, నువ్వు పుట్టగానే మీ అమ్మ చనిపోయింది. వాడు మళ్ళీ పెళ్లి చేసుకుందామన్నా, వచ్చేది మంచి భార్య అవుతుందేమో కానీ నిన్ను కన్న తల్లిలా చూసుకోలేదనే భయంతో వాడు మళ్ళీ పెళ్లి చేసుకోలేదురా. అప్పటి నుంచి వాడి జీవితంలో ప్రతిదీ నాతోనే పంచుకునేవాడురా. మీ నాన్న లేనంత మాత్రాన నీకెవరూ లేరనుకున్నావరా నువ్వు? ఈ మామయ్య ఉన్నాడురా, నేనున్నంతకాలం నీకే కష్టం రాకుండా నా కన్న బిడ్డలా చూసుకుంటానురా. సర్లే కానీ వద్దు, పోతుంది, ఇంటికి పోదాం పారా. రా. వస్తామమ్మా, నీ దగ్గరికే వస్తా. నాకు నువ్వు తప్ప ఇంకెవరున్నారు? నేనేమైపోయినా చివరికి నీ దగ్గరికి రావాల్సిందే కదమ్మా. మనసు భారంగా ఉంది, కాసేపు ఇక్కడే కూర్చొని వస్తాలేమమ్మా. కనీసం ఈ పొలాల మధ్యలో కూర్చొని అంటే నాన్నతో కూర్చున్నట్టునే ఉంటుంది. సర్లే మామ, నువ్వు పో, నేను వస్తా. సరేరా, మరి జాగ్రత్త, తొందరగా రా ఇంటికి. నువ్వు కరుణిస్తే కను తెరిచాను, నడిపిస్తే నీ నడిచాను, చూపిస్తే జగమెరిగాను. కథ చెబితే మై మరిచని ఎదపైనే నిదురించానే, నీ కొడుకై తరించాను. ఈసారి జరిగింది వారిని నిన్ను ఆపి తప్పు చేసినారని నిన్ను ఆడికే తీసుకొని పోతా? పోదాంపా, చచ్చిపోదు.
ఆగాగాగు, ఈ టయానికి కరెక్ట్గా గూడ్స్ రైల్ వస్తుంది. దాని కింద పడు, నీకు తగిలిందని తెలిసే లోపల పణమవుతుంది. ఏంది సార్, మరి నా చావు అంటే అంత అవలా అయిపోయిందా? అవులా కాకపోతే ఏంది బి, మీ నాయన నీకోసం అంత చేయొచ్చే. మీ నాయన్ని అర్థం చేసుకునేది ఇదే నాని నీ సాగు కోసం. మీ నాయన చచ్చిపోయిండా అది, నువ్వు చచ్చిపోతే మీ నాయన సాగుకు అర్థం ఉండదే. అవును సార్, మా నాన్నని నేనే చెప్పుకున్నాను సార్, నా చేతులారా నేనే పోగొట్టుకున్నాను సార్. అది కాదు బి, ఒక మాట చెప్తా గుర్తుపెట్టుకో బి, అమ్మున్నంత వరకు ఆకలి విలువ తెలియదు, నాన్నున్నంత వరకు బాధ్యత తెలియదు. ఆ ఇద్దరు లేని రోజు నీకు జీవితం చేయి జారిన బంధం, నోరు జారిన మాట ఎప్పటికీ తిరిగి రావు. అందుకే ఒక మాట అనే ముందు బాగా ఆలోచించుకో. మనకు దూరమైన వాళ్ళు లేనప్పుడు కలిగే బాధ కన్నా వాళ్ళు గుర్తొచ్చినప్పుడు కలిగే బాధ చాలా ఎక్కువ. మీ నాన్న లేడనేది నీ కళ్ళకు కనిపించే ఒక చేదు నిజం, కానీ నువ్వు వేసే ప్రతి అడుగులో మీ నాన్న ఉన్నాడనేది పచ్చి నిజం. ఇన్ని రోజులు నీ స్వార్థం కోసం బతికి, ఈరోజు నుంచి మీ నాన్న కోసం బ్రతుకు, మీ నాన్న కన్న కళ కోసం బ్రతుకు, నీ కోసం బ్రతుకు. నా వల్లే మా నాన్న చనిపోయాడనే ఫీలింగు ముందు నీ మనసులోంచి తీసే. ప్రతి సమస్యకు చావు పరిష్కారం కాదు. రా, మీ ఇంటికాడ వదిలిపెడతా. నాన్న, మన బాల్యం నుంచి వేసే తప్పటడుగులను సరిదిద్దుతూ మన భవిష్యత్తు కోసం తపనపడే నిస్వార్థపు మనిషి బయటికి కోపంగా కనిపించినా మనసులో బోలెడంతో ప్రేమను దాచుకుంటాడు. మన భవిష్యత్తు కోసం తన వ్యక్తిగత సంతోషాన్ని కూడా తెగించే త్యాగమూర్తి మన నాన్న. నానంటే ఓ ధైర్యం, నానంటే ఓ బాధ్యత, నానంటే ఓ భద్రత, ఓ భరోసా. కన్న బిడ్డలే జీవితంగా బ్రతుకుతూ ఉంటాడు. జీవితాంతం పిల్లలను తన గుండెలపైన మోస్తూ వారి సుఖం కోసం రక్తపు చెమటనే చిందిస్తాడు. ఈ క్రమంలో తన అవసరాలను ఆరోగ్యాన్నింటి కూడా పక్కన పెట్టి తన బిడ్డలను ఒక్కొక్క మెట్టు ఎక్కిస్తూ ఎంతో గర్వంగా ఫీల్ అవుతాడు. పుట్టినప్పటి నుంచి మనం మంచి స్థాయికి ఎదిగే వరకు మన మీదున్న ప్రేమను కూడా లోపల దాచుకొని బయటికి విలన్లా కనిపిస్తూ మనల్ని ముందుకు నడిపించే హీరోని మన నాన్న.